రిషబ్ శెట్టి ఎక్కడ విన్నా ఈ పేరు మనకు వినిపిస్తుంది. దీనికి కారణం కాంతార మూవీ, హీరో కమ్ డైరెక్టర్. ఈ మూవీ సెప్టెంబర్ 30 కన్నడ భాషలో రిలీజ్ అయింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్స్ను సంపాదించుకుంది. ఇప్పటికీ కూడా కన్నడ బాక్సాఫీస్ వద్ద కాంతార వసూల వర్షం కురిపిస్తుంది. కాంతార మూవీ మన తెలుగులో అక్టోబర్ 15 రిలీజ్ అయింది. ఈ మూవీ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. ఇతర భాషల్లో కూడా మంచి టాక్తో దూసుకుపోతుంది. కాంతార చిత్రాన్ని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తన గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీనితో అల్లు అరవింద్ కాంతార హీరో అండ్ దర్శకుడు అయిన రిషబ్ శెట్టిని తన బ్యానర్లో ఓ చిత్రాన్ని చేయమని అడిగాడు. దానికి రిషబ్ శెట్టి ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చాడు. అంతలా రిషబ్ శెట్టి ఈ వర్క్తో తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడని చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా కాంతార మూవీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ మూవీ మేకర్స్ నుండి అయితే 4 నెలల్లో విడుదల చేస్తామని అన్నారు. కానీ అఫీషియల్గా ఏ డేట్ని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ మూవీ యొక్క రైట్ని అమెజాన్ ప్లాట్ఫామ్ వారు తీసుకున్నారు. కావున ముందుగా మనకు అమెజాన్ ప్రైమ్లో విడుదల కానున్నట్టు తెలుస్తుంది.